వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైలోచిత సహాయ సహకారం తీసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం, కానీ అక్కడ పెట్టకూడదు అని చెప్పి దురదృష్టంగా ప్రతి చోట పిటిషన్ లేస్తూ అభివృద్ధి జరగకుండా చేయాల్సినటువంటి దుర్మార్గపు ఆలోచన ఎందుకొస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి? ఏంటి వాళ్ళ బాధ ఏంది? అంటే ఉండకూడదా? రాయలసీమకి ఏం రావద్దా? ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ జరగకూడదా? 32 లక్షల మంది నిరుపేదలకు చిరకాల కోరికైనటువంటి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతుంటే దానిపైన కూడా ఏడుపులు. 30,000 కోట్ల పైగా ప్రజలకు ప్రభుత్వం సంబంధించినటువంటి ఆస్తి, ప్రజలకు ఆస్తి పనులు చేస్తున్నారు. 30,000 కోట్ల పైగా ప్రజలకు ఆస్తులు వస్తున్నాయి, అది చూసి ఓర్చుకోలేక దాని జరగనీయకూడదు అని చెప్పి చేసేటువంటి దుర్మార్గపు ఆలోచనలతో తండ్రి కొడుకులు హైదరాబాద్లో కూర్చొని చేసినటువంటి పని ఇది. కోట్ల కోట్లు లాయర్లకు ఫీజులు చెల్లిస్తూ, ఎందుకంటే దోచుకున్నటువంటి సొమ్ము చాలా ఉంది, ఆ డబ్బును లాయర్లకు చెల్లిస్తూ సుప్రీంకోర్టులో కానీ ఎక్కడైనా కూడా వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం ఇది. ప్రజలు ఇవన్నీ గమనించినారు, వాళ్ళకు చాలా బుద్ధి చెప్పారు, ఇంకా బుద్ధి రాలేదు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళని ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా తిరగనీయకుండా చేస్తారు.